హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను మీకు ముందు నుంచి చాలా విషయాలన్నీ కూడా చెప్తూనే ఉన్నాను. సో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం విజయవాడ, సో అంటే కృష్ణానదికి ఉన్నటువంటి దిగువ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో మరియు సినీ ప్రముఖులందరూ కూడా ఈ ప్రాంతాలని సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో అధికారులందరూ కూడా ముమ్మరం అవుతూ ఉన్నారు. మళ్ళీ ఒకవైపున ఎట్లా ఉందంటే పరిస్థితి అంతా కూడా వర్షం పడుతూనే ఉందండి, వర్షం పడుతూనే ఉంది. నేను అభ్యర్థులకి వాస్తవ పరిస్థితులు ఒకవైపున మనం, సో మనం ఏదైనా చేయగలిగితే సహాయం చేయటము, లేదా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే అధికార యంత్రాంగం కూడా ఇప్పుడు ఎంత నిమగ్నమై విజయవాడ మరియు మిగిలినటువంటి ప్రాంతాల్లో, ఇక్కడ ఆల్రెడీ మనకైతే కనుక మీరు అందరూ చూస్తున్నారో లేదు నాకు తెలియదు, కానీ జరుగుతున్నటువంటి ఈ నష్టాలను కూడా ఆల్రెడీ అంచనా వేసింది. సో వరద ఉద్రిక్త అనేది తగ్గాలి. ఇది ప్రకృతి యొక్క విలేతనం, అది ఎవరు ఊహించలేనటువంటి ఈ పరిస్థితి. సో ప్రభుత్వానికి ఆల్రెడీ కూడా చాలామంది ఇక్కడున్నటువంటి డిఎస్సీ ఆస్పిరెంట్స్ అభ్యర్థులు టెట్ ఆస్పిరెంట్స్ అండి, టెట్ వాళ్ళు అయితే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, సో నాకు చాలామంది క్రింద మీకు మీరు చూడండి కామెంట్లో కూడా పెట్టారు మా పరిస్థితి ఎట్లా ఉంది, సో ఇప్పుడు ఇది సాధ్యమయ్యేదేనా. కొంతమందికి ఇది నెల రోజులు టైం ఉంది కదా, నెల రోజుల్లో ఏమైనా పుంజుకోదా అని, పుంజుకుంటుందా పుంజుకోదా లో ఇది సరైనటువంటి విధానం కాదు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించారు, ప్రభుత్వం ఆల్రెడీ దీని గురించి అయితే కనుక చాలా సీరియస్గా ఉంది. ఆయన పడవ ఎక్కారట, ఇది ఇంకా ఈ అభ్యర్థులకు అర్థం కావటం లేదంటే కనుక ఒక రకమైనటువంటి బాధ. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి ఒక్కరు కూడా వారు ఎంతలా కష్టపడతా ఉన్నారు. సో నీ నా స్వార్థాల గురించి మనం చూసుకుంటాం, జరిగిపోవాలని, కానీ అక్కడ చాలామంది రాయటానికి అవకాశం లేదు, ప్రభుత్వం సోర్స్ లేకుండా పోయింది. సో ఈ పరిస్థితుల్లో కొంత వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము కానీ, అదేందండి అధికార యంత్రాంగం, రాత్రనగా పగలనక కూడా వారు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి, చంటి చిన్న పిల్లల బాలింతలు, సో ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు వారు పడుతున్నటువంటి బాధలు ప్రభుత్వం తెలుసు. సో అవి ఒకవైపున అవి చూసుకుంటా, ఇటు నిరుద్యోగులు కూడా చూడకూడదు చెప్పట్లా. నిరుద్యోగులు ఉన్నటువంటి సమస్యలు అంటే టెట్ట పరిస్థితి ఏంటి, టెట్ట మేము అనుకుంటున్నాం టెట్ట పరిస్థితి ఏంటి. సో అక్టోబర్ 3 ఉంది కదా, అక్టోబర్లో జరుగుద్ది అంటే ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్నటువంటి సోర్సు, సో రాష్ట్రంలో వీటిని నష్టాలన్నీ భర్తీ చెయ్యాలి. టెట్ట జరుగుద్ది కానీ ప్రస్తుతం అయితే కనుక టెట్ట జరగడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ నేను అందరికీ చెప్పాను, చాలామందికి ఒక్కటే ముందుగానే చెప్తున్నాను, టెట్ట అక్టోబర్ అనుకునే మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. నాకు చాలామంది, సార్ మాకు మీ బ్యాచ్లో మేము జాయిన్ అవ్వాలి. నేను చూడండి డిఎస్సి, ఇది నా వాట్సాప్ నంబర్, ఓకే, ఇక్కడ ఎస్జీటి డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకునే వాళ్ళని టెట్ అనేది చాలా ఉచితంగా అద్భుతంగా నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ఎవ్వరు ఇంత ఇలాగా ఏ యూట్యూబ్ కానీ ఏ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కానీ ఇంతలాగా, సో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ చేయించుకుంటా ఉన్నటువంటి వాళ్ళే. నేను చూస్తున్నా దయచేసి డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు టెస్ట్, ఇక్కడ టెట్కి సంబంధించి ప్రాక్టీస్ అంతా ఫ్రీ అండి, ఉచితం. నేను ఒకటి చెప్తున్నా, ఇదంతా కూడా ఈ రత్నం సార్, సో మీకు గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇస్తున్నారు. ఇది మీరు అందరూ తెలుసుకోండి, వాస్తవపరమైన విషయాలు నేను చెప్తున్నానా లేదా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. 6-7 తారీఖుల్లో కూడా వాతావరణ కేంద్రం కూడా ఆల్రెడీ చెప్పింది,
సో ఇక్కడ గోదావరికి చూస్తే కనుక సముద్ర మట్టం భారీ స్థాయిగా మళ్ళీ పెరిగిందండి. అంటే మనకి గోదావరి భారీ స్థాయిగా సముద్ర మట్టం చూస్తే గోదావరి ఉద్రిక్తమైంది, బాగా పెరిగిపోయింది. సో నిన్న మొన్న రాత్రి నుంచి అనుకోండి బహుశా కర్నూలులో విపరీతమైనటువంటి వర్షాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి కాదండి, ప్రతి విషయాన్ని కూడా, ప్రతి జిల్లాని, ప్రతీది కూడా మనం అంచనా వేయగలుగుతూ ఉండాలి. సో ఇక్కడ సహాయక చర్యలో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. రెండోదికి చాలా మందికి చదవడానికి కూడా సోర్స్ లేకుండా పోయింది. ఎవరు చదవగలుగుతున్నటువంటి వాళ్ళు చదువుతున్నారు, కొంతమంది క్రింద నెగిటివ్ కామెంట్లు పెడతారు. ఎందుకంటే వారికి సరైనటువంటి అవగాహన అనేది లేదు, సరైనటువంటి ఈ విషయాల మీద పూర్తి పరిజ్ఞానం లేదు. ఇక్కడ ప్రస్తుతం నీవు గనక సీరియస్ ఆస్పిరెంట్స్ అభ్యర్థి అయితే, నేను చెప్తున్నా డిఎస్సీ కానీ టెట్ అభ్యర్థులు కానీ నేను ఇచ్చే సలహా మిమ్మల్ని ఆఫ్ చేయని చెప్పట్లా. సో మీరు అది చేస్తూని సో ప్రభుత్వం నుంచి త్వరలోనే మీకు వస్తారు. సార్ సెప్టెంబర్ 25లో ఒకవేళ హాల్ టికెట్లు ఇచ్చేస్తారు కదా, హాల్ టికెట్లు ఇచ్చేస్తారని ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి రాలే. కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం చెప్తాం అంతవరకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా కానీ వారు సాహసించే పరిస్థితి లేదు. చూడండి, దాదాపుగా 6.5 లక్షల మంది అండి, 6.5 లక్షల మంది. సో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తుంటే నిజంగా ఆ ప్రతి ఒక్కరికి గుండెంతా కూడా బరువు అయిపోయినట్టు, ప్రతి ఒక్కరికి గుండె చిరుగైపోయినట్టుగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. సో దీన్ని త్వరలోనే మనం నువ్వైనా నేనే సహాయం చేస్తూ కూడా కనీసము వారికి మనం సహాయపడుతూ ఉన్నటువంటి వ్యక్తులుగా కృతజ్ఞతలు కలిగి ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.